మీరు ఇన్ని విషయాలు చెప్తున్నారు కదా మీకు కూడా గతంలో కూడా ఇదే తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీలో వచ్చినప్పుడు కూడా మీకు అధికారం కూడా ఇవ్వడం జరిగింది కానీ మీరు ఒక అభివృద్ధి చేయలేకపోయారు ఈ రాష్ట్రంని అలాగే అప్పులు మాత్రం ఎంత కావాలనో అంత కూడా తీసుకొని రావడం జరిగింది ఈ రోజు మేము తీసుకొచ్చినామంటే ఎందుకు ఈ సంచలనం చేయలేకపోయారు ఎందుకు ఈ అభివృద్ధిని చూపించలేకపోయారు జనానికి అని చెప్పి సూటిగా చెప్పాల్సిన అవసరం కూడా ఈరోజు కూడా రాజకీయ పార్టీల మూడు రాజకీయ పార్టీలు అలాగే మీరు ధైర్యంగా కూడా నేను వచ్చి ప్రజల విశ్వాసం తీసుకొని మా పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని చెప్పే ధైర్యం కూడా మీకు లేదు ఈ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాదంటే అన్ని పార్టీలు ఏకం కావాలని చెప్పి పిలిపిస్తా అంటే మీ యొక్క డోలతనం అనేది కూడా అక్కడే కూడా బయటపడతానని కూడా అందరికీ కూడా గమనిస్తాను ఏదేమైనా కూడా ఈ రాష్ట్రంలో ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా అలాగే సంక్షేమం కూడా ఈ రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం తప్పకుండా కూడా జరుగుతుందని చెప్పేసి కూడా